పసుపు కుంకుమ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారని ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. చీరాల పట్టణంలోని 23వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. 24, 25, 26, 27, 28 వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నారు. రాష్ట్రం మొత్తాన్ని అప్పుల్లో కూర్చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చీరాల అభివృద్ధి ఏ విధంగా చేశానో ప్రజలందరూ గమనించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే చీరాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు, కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆదరణ నాకు 2009లో కానీ 14లో కానీ నిజంగా లభించలేదని నేను చెప్పాలి. అయితే ఇక్కడ ఒక సున్నితమైనటువంటి అంశం ఉంది. నేను ఎవరి ముందు అలా పోలీసు ఎవరికి అవసరమైనటువంటి మాటలు అలా చెప్పి ఏదో 4 ఓట్లే ఎంచుకునేటువంటి మనస్తత్వం కాదు. ఒక ఎలక్షన్ కావచ్చు, రాజకీయంగా కలయిక కావచ్చు, మీకు కానీ నాకు కానీ ఒక ప్రయోజనాన్ని తీసుకురావాలి, ఒక మేలు చేయాలి. ఈ ప్రక్రియలో పొరపాటున ఒక వివాదం జరిగి ఈ ఎలక్షన్ సందర్భంగా ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ ద్వారా ఏమైనా 4 ఓట్లు నాకు అదనంగా వస్తే ఘర్షణ లేకుండా 4 ఓట్లు తగ్గినా కానీ నేను చాలా సంతోషంగా దాన్ని ఆహ్వానించే దీన్ని గమనించి పెద్ద ఎత్తున నేను ఈరోజు చీరాల మున్సిపాలిటీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ ముఖ్యమైనటువంటి ప్రజల్ని పెద్దల్ని కలిసే కార్యక్రమం 6 వార్డులు పెట్టుకుంటే పోసేది చివరి వార్డు ఈ రోజు వరకు. మరలా రేపటి నుంచి 29-30 ఆ విధంగా కొనసాగే పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున చాలా అభిమానంతో ప్రేమతో అపూర్వంగా మీరు పలికినటువంటి స్వాగతాన్ని దానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని నేను భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. భేదాభిప్రాయాలు ఉంటే ఎలా చేయాలనే దాని మీద 5 నిమిషాల్లో నేను చెప్తే దానికి కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నటువంటి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా మీరు నాతో అసోసియేషన్ కోరుకొని ఆల్రెడీ వైసీపీ మీద అభిమానం ఉండి స్థానికంగా పెద్దలుగా ఉండి లేదు గతం నుంచి కూడా నాకు నా శ్రేయోభిలాషులుగా ఉండి ఇక్కడ అంతా ఒక ఆత్మీయమైనటువంటి ఆలోచన తప్పితే సామాజిక పరమైనటువంటి ఆలోచన తప్పితే ఘర్షణకు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆధిపత్యానికి కానీ అవకాశం లేదు. రాజకీయం అంటే సమాజానికి సంబంధించింది. మనం కలపాలే తప్పితే ఎప్పుడూ విడిపోయేటటువంటి ఆలోచన చేయకూడదు. సంతోషం మీకున్నటువంటి చిన్న చిన్న విషయాలను కూడా నేను 5 నిమిషాల్లో నేను నచ్చ చెప్తే అంగీకరించి రేపటి నుంచి ఇక్కడ కార్యక్రమం జరిగేదానికి నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ వైసీపీకి ఇంత పెద్ద ఆదరణ లభించలేదు, మెజార్టీ కూడా రాలేదు. కానీ నాకు బాగా మెజార్టీ వచ్చే వార్డుల్లో ఈ 28వ వార్డు కూడా పోటీ పడుతుందని చెప్పి ఎవరైతే సమన్వయం చేసుకొని బాగా కృషి చేస్తారో వాళ్ళు మాకు ఖచ్చితంగా బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు అవుతారు. ఎవరైతే పోటీ తత్వానికి వెళ్ళి ఘర్షణ వెళ్ళి అరే ఎలక్షన్ సందర్భంగా కృష్ణమోహన్ అనేవాడు పోటీ చేస్తే గొడవలేని పలాని విఠల్ నగర్ ఏరియా పలాని ప్రాంతంలో 28వ వార్డులో గొడవ జరిగిందంటే అది జీవితాంతం నాకు చెడ్డ పేరు ఉంటుంది, మీకు నష్టాన్ని తీసుకొచ్చేటటువంటి అంశం. మీరు దయచేసి నేను చెప్పినటువంటి 4 మాటల్ని ఎలక్షన్ వరకు ఎలక్షన్ తర్వాత కూడా 100% పాటిస్తారని పాటించాలని సిన్సియర్గా